హైదరాబాద్ తెలంగాణ భవన్లో రేపు సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్లమెంటరీ పక్ష నేత కె కేశవరావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు హాజరుకానున్నారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. ఈ మేరకు పార్టీ లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేస్తారు. వీటికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, రేపు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరగనున్నది. ఈ మీటింగ్ లో పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరగనున్నది. వీటికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. చెప్పండి రాజశేఖర్. రేపు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్ లో జరగనుంది. ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు, అలాగే కేటి రామారావు హాజరు కానున్నారు, ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పార్లమెంటరీ పార్టీ పక్ష నేత కేశవరావు గారు కూడా ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు హాజరయ్యే ఈ నెల 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహంపై పార్టీ లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంలో కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనేదానిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ఈ రాబోయే ఈ నెల 18 నుంచి వచ్చే నెల 13 వరకు కూడా ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అంశాలపై ఏ విధంగా పార్లమెంట్ లో గొంతు వినిపించాలనే దాని మీద కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో లోక్సభ అలాగే రాజ్యసభ ఎంపీలందరూ కూడా రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్ లో జరిగే ఈ సమావేశానికి హాజరు కానున్నారు. మొత్తంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై, కీలక అంశాలపై, కీలక ప్రాజెక్టుల సంబంధించి కావచ్చు, అలాగే రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంలో కావచ్చు, వీటన్నిటి మీద కూడా రేపు ఏ అంశాల మీద అక్కడ పార్లమెంట్ లో మాట్లాడాలనే దాని మీద విషయం మీద పూర్తిగా కూడా దిశానిర్దేశం చేసి వాళ్ళకి రాబోయే సమావేశాల్లో పార్లమెంట్ లో వినిపించేందుకు వీలుగా రేపు దిశానిర్దేశం చేయనున్నారు. శ్రీరత్ రైట్. రాజశేఖర్, థ్యాంక్ యూ.